ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్టెడ్ నిగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఫోటో రికవర్ అప్లికేషన్ ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను. ఎప్పుడో సంవత్సరం కింద డిలీట్ అయిన ఫొటోస్ని కూడా చాలా ఈజీగా ఈ అప్లికేషన్ రికవర్ చేసి పడేస్తుంది అన్నమాట. పైగా హై క్వాలిటీ ఫొటోస్ని మీకు ఏ రేంజ్లో కావాలని కూడా ఆ రేంజ్లో చాలా ఈజీగా ఎలాంటి ఒక్క రూపాయి పే చేయకుండా మనం రికవర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో నేను ముందు ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని వన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. జనరల్గా ఇలాంటి అప్లికేషన్స్ మనకు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న వీడియో టైల్ ప్లాంట్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బ్రాండెడ్ అప్లికేషన్ అన్నమాట. పైగా ఎప్పుడో డిలీట్ అయిన మన యొక్క ఫొటోస్ని కూడా చాలా ఈజీగా రికవర్ చేసి పడేస్తుంది అన్నమాట. సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా కాబట్టి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు అగ్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. పైన ఇక్కడ మీకు సర్చ్ ఇమేజ్ యు వాంట్ టు రీస్టోర్ ఆప్షన్ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే డేట్ ఉంటుందన్నమాట, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మోర్ దెన్ 1 ఇయర్ అబోవ్ ఫొటోస్ కావాలా, లేదనుకుంటే 1 మంత్ బిఫోర్ డిలీట్ అయిన ఫొటోస్ కావాలా అనేది మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో మీరు వీటన్నిటి టిక్ మార్క్ అయి ఉంటుంది, మీకు అవసరం ఉన్నది మీరు టిక్ మార్క్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ మీకు ఏ రేంజ్లో కావాలి అనేది అది కూడా మీరు ఇక్కడ నుంచి చూసినే చేసుకోవాల్సి ఉంటుంది. లో క్వాలిటీనా, మీడియం క్వాలిటీనా, హై క్వాలిటీనా, అదేవిధంగా సూపర్ హై క్వాలిటీనా అనేది మీరు ఇక్కడ ఆల్ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద మనకు సర్చింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి, ఇది కంప్లీట్గా రీస్టోర్ చేస్తుంది అన్నమాట. ఏవేవైతే మన యొక్క ఫొటోస్ డిలీట్ అవ్వడం జరిగిందో ఆ ఫొటోస్ అన్నింటినీ ఆటోమేటిక్గా ఇది రికవర్ చేస్తుంది అన్నమాట. విత్ ఫోల్డర్ వైజ్గా మనకు చేస్తుంది, మీకు ముందు చూసాను చూడండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాత దాదాపుగా నా దాంట్లో చూసుకున్నట్లయితే 3000 అబో ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం లోడింగ్ తీసుకోవడానికి టైం తీసుకుంటుంది, బట్ 100% మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రికవర్ చేసి పడేస్తుంది ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది వన్స్ కంప్లీట్ గా మనకు స్కాన్ అయిపోయిన తర్వాత మన యొక్క ఫొటోస్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. పైగా మీరు ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా నాకు హై క్వాలిటీ ఫొటోసే 500 అబో ఉన్నాయన్నమాట. మీరు సింపుల్ గా మీకు నచ్చిన ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు ఏదో ఒక డెమో ఫోటోని చూపిస్తాను చూడండి. ఈ ఫోటోని చూడండి ఒకసారి, మీరు సూపర్ హై క్వాలిటీ అనమాట. సింపుల్ గా మీకు నచ్చిన ఫోటో పైన విధంగా ట్యాప్ చేయండి, అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా రీస్టోర్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫోటో మీకు రీస్టోర్ అయిపోవడం జరుగుతుంది. వన్స్ రీస్టోర్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, కంప్లీట్గా మనకు స్టెప్ బై స్టెప్ 100 ఫోటోస్ దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు. 1400 ఫోటోస్ ఉన్నాయి. ఈ 1400 ఫోటోస్లో మీరు డిలీట్ చేసిన ప్రతి ఒక్క ఫోటోస్ మీకు పైగా హై క్వాలిటీలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫోటోస్ మీరు ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు ఏవే ఫొటోస్ అయితే అవసరం ఉంటాయో వాటి పైన ఈ విధంగా చెక్ మార్క్ చేయండి. కింద రీస్టోర్ ఆప్షన్ అంటే యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో ఆ ఫొటోస్ అంతా మనకు ఈజీగా రీస్టోర్ అవ్వడం అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మనకు దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ మనం చాలా ఈజీగా ఎప్పుడో సంవత్సరం కింద డిలీట్ అయిన ఫొటోస్ని కూడా చాలా ఈజీగా మనం రికవర్ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ త్రూ. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకు హై క్వాలిటీ ఫొటోసే ఉంటాయి దీంట్లో, ఎలాంటి ఫేక్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఫొటోసే. సింపుల్గా మీకు నచ్చిన ఫోటో పైన విధంగా ట్యాప్ చేయండి. మీ దగ్గర లేని ఫోటో సింపుల్గా కింద మీకు రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో ఆ ఫొటోస్ అన్నీ మనకు రీకవర్ కావడం జరుగుతుంది అన్నమాట. వన్స్ రికవర్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, డైరెక్ట్గా గ్యాలరీకి వెళ్ళేసి సింపుల్ అయిన ఇమేజ్ ఆప్షన్ ట్యాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ క్వాలిటీ చూడండి, ఏ మాత్రం పలగదు మనకు. పైగా హై క్వాలిటీ ఫొటోస్ ఉంటాయి మనకు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని స్క్రోల్ అనేది చేశాను, ఈ ఫోటో చూడండి ఇంత ఏమాత్రం పలుగుతుందా. ఇది ఎప్పుడో డేట్ అయిన ఫోటో నాకు మళ్ళీ రికవర్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు సూపర్గా ఎప్పుడో డేట్ అయిన ఫొటోస్ని రికవర్ చేసుకోవడానికి సూపర్గా పనిచేసే ఒకే ఒక అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.